ఒక ఒకటి ఒకటి అనుకుంటే దాని మీద 10 వరకు ఉంటుంది మీటర్. ఈవెన్ వరుణ్ ఆల్సో లైక్ దట్. వీళ్ళిద్దరితో పాటు మిగిలిన 15-20 మంది ఆర్టిస్టుల టైమింగ్ మ్యాచ్ అవ్వాలి. ఏ ఒక్కరిది తగ్గినా సీన్లో డౌన్ ఉండకూడదు అనేది ఆ భయం ఎప్పుడు ఉంటుంది. అందుకే ఎవరిని వదలని. సో వీళ్ళు ఎలాగో దాన్ని 10 వరకు తీసుకెళ్తారు, మిగతా వాళ్ళు కూడా దానికి లాక్కొని వచ్చే ప్రయత్నంలో ఉంటాం అనమాట. ఆ భయం ఉంటుంది. డెఫినెట్లీ ఎఫ్ తో ఫియర్ ఏంటంటే, నాకు ఎఫ్ తో ఫెయిత్ ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు చెప్పాక మీ మీదే ఫెయిత్ ఉంది. చిన్న ట్యూషన్ ఉంటుంది సార్ షార్టింగ్ ముందు. కాదు ఫియర్, నాకు ఫియర్ కాదు, బట్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే సీన్ ఇస్తారు, ఏదో చేస్తాను, ఏం చేశాను నేను మర్చిపోతాను ఇమీడియట్గా. సో అనిల్ బాగుంది, ఇంకో సీన్ చెప్పేటప్పుడు ఒక 5-6 ఇచ్చేస్తారు, అవి అడుగుతా నేను ఏ అంటే. ఇవన్నీ మ్యాచ్ చేస్తూ ఉండాలి కదా అన్ని. వాట్స్ యువర్ ఫేవరెట్, ఎఫ్ ఫర్ ఫేవరెట్ ఇన్ ద మూవీ? నాట్ ఇన్ ద మూవీ జనరల్లీ, వాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? నాకు మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు నా వర్క్. నాకు నా పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళి వ్యాన్లో కూర్చొని మేకప్ వేసుకుని వెళ్ళి సీన్ చేయడం నాకు దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఐ లవ్ మై జాబ్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ దట్స్ మై ఫేవరెట్. అని ఇలా చెప్తారని నేను పర్సనల్లీ అడిగా సినిమా. అందుకే సినిమాది కూడా ఇందాక ఫన్ అడగలేదు. దిస్ ఇస్ మై ఫేవరెట్ అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ యువర్ ఫ్రీ టైమ్ ఆర్ ఎనీ టైమ్ దిస్ మై ఫేవరెట్? మై ఫేవరెట్ టైమ్ ఇస్ అట్ హోమ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. అసలు ఇంకా దాని కొట్టేది బయటకు ఎక్కువను. సో నాకు వెంకయ్య గారు కనెక్షన్ కూడా నాకు కొంచెం అక్కడ సార్ కూడా అంతే. అసలు ఐ వెరీ ప్రైవేట్ పర్సన్, అసలు బయటకు వెళ్ళాను ఆయన హోమ్లో ఆయన కంఫర్ట్ జోన్లో ఉంటారు ఎక్కడో అక్కడ. నా అక్కడ నాకు సార్కి కూడా అక్కడ కొంచెం వైబ్ అయింది, ఒకే వైబ్. ఐ డోంట్ గో అవుట్ అ లాట్. సో మై ఫేవరెట్ పార్ట్ ఇస్ బీయింగ్ అట్ హోమ్ విత్ మై ఫ్యామిలీ. అందుకే ఒక 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 ఎఫ్ అడిగిన ఫేవరెట్ అడిగిన దాంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెండు ఎఫ్లు కవర్ చేస్తారు. ఈయనే కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫుడ్ ఫుడ్.